ఆదివారం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఉన్న తన నివాస గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి జెమ్మి అల్లనేరేడు మొక్కలను నాటారు. కరోనా నేపథ్యంలో ముందే ప్రకటించిన విధంగా జిల్లాలో తన జన్మదిన వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకున్న వారు మొక్క నాటితే చాలని మంత్రి ఇచ్చిన పిలుపుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్పందన లభించింది. అందులో భాగంగానే రాష్ట్ర ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 56 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు మేరకు ఒక్క సబ్స్టేషన్లో ఆ సంఘం ఆధ్వర్యంలో 56 మొక్కలు నాటి వినూత్నమైన పద్ధతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ ఉదయం కలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.